బహుజన తొలి విప్లవకారుడు సర్వాయి పాపన్న సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ బహుజన తొలి విప్లవకారుడు సర్వాయి పాపన్న అని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ అన్నారు పెద్దపల్లి జిల్లా మంతని ప్రాథమిక వ్యాపార సహకార సంఘం కార్యాలయంలో సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ మాట్లాడుతూ వరంగల్ జిల్లా జనగం దగ్గర కైలాస్పూర్ గ్రామంలో గౌడకులంలో 1650 లో సర్వాయి పాపన్న జన్మించారన్నారు పాపన్న ఎల్లమ్మ దేవతలకు పరమ భక్తుడని శివుని ఆరాధించేవాడని అన్నారు తెలంగాణలో అంతకంతకు పెరుగుతున్న మొగలుల ఆధిపత్యాన్ని అంతమొందించేందుకు సొంతంగా ఒక గెరిల్లా సైన్యాన్ని తయారు చేసి మొగల్ సైన్యంపై దాడి చేసి 1675 లో సర్వాయిపేటలో రాజ్యాన్ని స్థాపించారన్నారు తెలంగాణ పోరాట యోధుడు సర్వాయి పాపన్న జీవిత చరిత్ర సమైక్య పాలనలో అజ్ఞాతంలోకి వెళ్ళిందని అతని పోరాట ప్రతిమను మనమే గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్లు మాచిడి రాజుగౌడ్ ఆకుల రాజాబాపు దేవల్ల విజయకుమార్ కేడీసీసీ మేనేజర్ దుమ్మని లక్ష్మణ్ అలాగే నాయకులు గొబ్బూరి వంశీ మంతని లక్ష్మణ్ లింగయ్య బడికెల శ్రీనివాస్ అలాగే సీఈఓ మామిడికాల అశోక్ కుమార్ అక్కపాక సంపత్ సంఘ సిబ్బంది పాల్గొన్నారు పూలమాలలు వేసి నివాళులు అర్పించి అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆదేశాల మేరకు మరి ప్రభుత్వపరంగా ఈరోజు ప్రాథమిక సహకార సంఘం ఉంటనిలో కూడా మరి వారి జయంతిని ఘనంగా జరుపుకొని వారికి నివాళులు అర్పించడం జరిగింది. కానీ కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఈ ప్రాంత విముక్తి కోసం మరి బ్రిటిష్ వాళ్ళను సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని మరి గోల్కొండ కిలా కేంద్రంగా పరిపాలన చేసి బ్రిటిష్ వాళ్ళను గడగడలాడించినటువంటి ఘనత మరి సర్వాయి పాపన్న గారిది. మరి వారి జయంతి జరుపుకోవడం చాలా గొప్ప విషయం. మరి వారి పోరాటాన్ని వారి పోరాట పట్టణను మనం స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో కూడా మహనీయుల ఒక వక్రంతి జయంతి మరి ఎవరైతే పీడిత ప్రజల కోసం పోరాటం చేశారో మరి ఈ భారతదేశ స్వాతంత్రం కోసం మనందరం స్వేచ్ఛగా శాంతియుతంగా బతకడం కోసం వారి యొక్క విలువైనటువంటి మరి ప్రాణాలను త్యాగం చేసి ఈ దేశాన్ని కాపాడిరో వారిని మరి వారి యొక్క జయంతి ప్రతి కార్యక్రమాలను జరుపుకోవడం మన బాధ్యత కనుక తప్పకుండా మరి రాబోయే రోజుల్లో కూడా వారి యొక్క కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి ఘనంగా ఇవాళ అర్పించడం జరిగింది. జై శ్రీ.